సరిగమీలరసత్తరూలం విదళిత కాలం విమల హృదయ సాగర ఆద సంబలిసం శంకరం నమః. అంబ నూపుర రత్నగంకణధరీ కేయూరహార జాతి వై జయంతి లహరి జాతి సంప్రకల్ వై జయంతి లహరి గ్రైవేయ గ్రైవేయ వైరాగ వీణ వేణు వినోదమండిత కర వీణా వేణు వినోదమండిత కర వీరాసన సంస్థిత వీరాసన సంస్థిత పరదేవత భగవతీ శ్రీ శ్రీరాజ శ్రీరాజేశ్వరి శ్రీరాజ రాజ మనం క్రితం క్లాసులో కాంపోజీ కాంపోజీ కూడా చెప్తున్నా. కాంపోజ్ అయిన తర్వాత కరహరప్రియ కరహరప్రియ కాంపోజ్ ఇంకొకటి ఇంకొక రాగం చెప్తాను. కరహరప్రియలో జన్యం ఉంది, అది శ్రీరంజని. శ్రీరంజని కూడా బాగుంది. శ్రీరంజని శ్రీరంజని రంజని శృతి రంజని అలా ఉన్నాయి. ఇది శ్రీరంజని. కరహరప్రియ జన్యం ఒక్క పా కరహరప్రియ యొక్క పంచమని తీసేస్తే శ్రీరంజని అవుతుంది. నీ
ఒట్టు తీసేస్తే అభోగి అవుతుంది. అంతే, అభోగి అంటే సరిగమ దశ. సిరిరంజని సరిగమ ధనిత, సరిగమ ధనిత. ఇప్పుడు ఒక పంచమం తీసేద్దాం కరహరపడి సిరిరంజన. శ్రీరంజన్లో త్యాగరాజస్వామి గారు, అయ్యవారు త్యాగరాజస్వామి గారు, తమిళనాడులో అందరూ అయ్యవారే అంటారండి, అయ్యరు వాళ్ళు అంటారు. కాకపోతే వారి కీర్తన ఒకటి నేర్చుకుంటాం. ముందర శ్రీరంజన్ రాగం, కరహరపడి యొక్క పంచమం లేకపోయినట్లయితే వర్తించేసినట్లయితే శ్రీరంజన్ సరిగమదని సాగరి ముందర మన స్థానాలు మాత్రం పాడదాం. ఏమిటి లేకుండా అది ముందర ముఖ్యం. సరి గ మ ధ ని స సా ని ధ సరి గ మ ధ ని స సరి గ మ ధ ని స సరి గ మ ధ ని స సరి గ మ ని మ గ రి స ని ర ని స సరి గ మ గ రి స ని ద ని ర ని స. అంటే మనం రాగం పాడడానికి కానీ కిచ్చు పాడడానికి కానీ మన సాధన చేయడానికి సరిగా మద ని స అది ఒక స్థాయి, కింద మంద్ర స్థాయిలో సా ని ద మా ని స సా ని ద ని స సరిగా మా గ రి స ని ద మ గ రి స ని ద ని స ఇది మినిమం. ఆ తర్వాత ఇంకా పైన మీకు వాయిస్ ఇంకా రేంజ్ కూడా పెరుగుతుంది సాధన వల్ల. సాధన వల్ల రేంజ్ పెరుగుతుంది. తర్వాత ఈ జాగ్రత్త బట్టి కూడా వాళ్ళ రేంజ్లు ఉంటాయి. సరిగా మరని సరిగా మగరి సని రమగరి సని రని ఇప్పుడు తర్వాత మేము రాగం అది చెప్తాను. బ్రోచేవారెవరే నిలువిన నిలువి చాలా ఏమంటుందని సులభంగా బాధపడేట్టుగా ఉంది, కష్టంగా. బ్రోచేవారెవరే అది ముందర నాకు పడతారా బ్రోచేవారెవ ఇది ఆది తాళం చెప్పడం మర్చిపోయింది. బ్రోచే వారెవరే ర
శ్రీరామ నేను అరుణ ప్రోజే సకల లోకన సకలలోకనాయక కలలోకనాయక బ్రోకే వరే నరవరణీ సరి నరవర ధని సని నరీ ధని గరి సని ధని గరి సని బ్రో దమ రని సరి రమ గమని రమ గరి సరి బ్రో చిన్న చిన్న ముక్కలుగా అయ్యాయి అన్నమాట ఇంతవరకు. ఇప్పుడు ఒక ఆవర్తం ఆవర్తం అని నాలుగు చిన్న కుడి చిన్న కుడి కానీ చాలా గొప్ప కుడి. ఓకే, తర్వాత దీనిలో రామాయణాన్ని డిపిక్ట్ చేశారు ఇక జాగ్రత్త. మన విశ్వామిత్రుడు యాగం సంరక్షించడం అని చెప్పారు మొట్టమొదటి. ఏంటంటే అది ముని సవం సవంబు సవము సవము అంటే యజ్ఞము అన్న యజ్ఞం ముని సవంబు చూడ వెంట ఇక్కడ ముని అంటే విశ్వామిత్రుడు ముని సవంబు ఓకే,
మునిసవం మునిసవం చూడ వెంటుల హతంబు చేసి ప్రోల్చేవరే రఘుపతే నెక్స్ట్ వాలి వాలి నొక్క కోలనేసి వాలి నొక్క కోలనేసి వాలి నొక్క కోలనేసి వాలి నొక్క వాలి నొక్క వాలి నొక్క కోలనేసి మాగరిక మాదనిస అంతే రైట్ కోలనేసి రవిబాలుని రవిబాలుని రవిబాలుడు అంటే సుగ్రీవుడు రవి యొక్క సూర్యుడి యొక్క కొడుకు ఆయన కోలనేసి రవిబాలుని రాజునుగా గావించిన రవి గావ్యూతి చూసి అది బ్రోక్క కోలనేసి రవి బాలుని రాజుని గావ్యూతి చూసి బ్రో వాలి నొక్క కోలనేసి రవి బాలుని రాజుని గావ్యూతి చూసి రఘుపతి దేవేంద్రాదులు మెచ్చుటకు దేవేంద్రాదులు మారి గారిత దేవేంద్రాదులు మెచ్చుటకు లంక దయతో దయతో తనిరని దయతో దానమో సంగి తాని రే రఘుపతే దేవేంద్రాదులు మెచ్చుటకు లంక దయతో దానవ సంగి సద్రోచే దేవేంద్రాదులు మెచ్చు భవాబ్ది దశాస కదా నిశాసనాలి భవాబ్ది శరణోపాయము రిగమాగరి శరణోపాయముని గారిస మగరిస శరణోపాయము నేరని త్యాగరాజులు త్యాగరి విడి బ్రోరే భవాబ్ది శరణోపాయము నేరని విడి బ్రోవ
చరణోపాయమునేరని త్యాగరాజును కరౌ విలీనో భవాది చరణోపాయమునేరని త్యాగరాజు భవాది చరణోపాయమునే రెండు గుతాలు ఒక కక్షణ జాగా ఉంది. ఒకప్పుడు అది చరణోపాయమునేరని త్యాగరాజును కరవు బిడి త్యాగరాజును కరవు బిడి బ్రోచేవరే రఘుపతే బ్రోచే సరిగా బ్రోచేవాళ్ళు కూడా అనుకోవచ్చు. చూడండి సరిగా బ్రోచేవర్ సరిగా బ్రోచేవర్ మళ్ళీ ఇది వీరైతే ఈ తర్వాత చెప్తుందా లేదా ఇంకొకటి చెప్తుంది మంచిది.